వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నుంచి కూడా తలరాత్రిని మార్చుకునే రాశులు ఇవే. గ్రహాల స్థానం కారణంగా యొక్క సెప్టెంబర్ మాసం చాలా మంచిదిగా తెలియజేస్తూ ఉన్నారు. ఈ నెలలో మూడు గ్రహాలు తమ రాశిని మార్చుకుంటాయి. గ్రహాల రాజైన సూర్యుడు సంపదనిచ్చే శుక్రుడు గ్రహాలకు రాకుమారుడు వంటి బుధుడు రాశులు మారుస్తాయి. దీనివల్ల ప్రపంచంతో పాటు మానవుల వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావం పడుతుంది. బుధుడు కేవలం 21 రోజులు మాత్రం ఈ రాశిలో ఉంటాడు, అదే సూర్యుడు 4 రోజులు ఉంటాడు. శుక్రుడు ప్రతి 26 రోజులకు రాశిని మారుస్తాడు. సెప్టెంబర్ నెలలో ఏ రాశిలో ప్రవేశిస్తాడో తెలుసుకుందాం. బుధుడు కర్కాటక రాశిలో తిరుగుం దశలో బుధుడు వచ్చే నెల 4వ తేదీన సింహరాశిలో ప్రవేశిస్తాడు. ఈ నెలలో 2వ సారి బుధుడు రాశిని మారుస్తాడు. 23వ తేదీన బుధుడు కన్యారాశిలో సంచరిస్తాడు. అక్టోబర్ 10వ తేదీ వరకు తులారాశిలోని ప్రవేశిస్తాడు. శుక్రుడు సంపదకు కారకుడైన శుక్రుడు 18వ తేదీన తులారాశిలోనికి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 11 వృషభ రాశిలోనికి ప్రవేశించబోతూ ఉన్నాడు. సూర్యుడు తన సొంత రాశి సింహరాశిలో ఉన్న సూర్యుడు వచ్చే నెల 16వ తేదీన కన్యారాశిలోనికి సంచారం చేస్తాడు. అక్టోబర్ 17వ తేదీ తులారాశిలో ప్రవేశిస్తాడు. ప్రధానంగా ఈ కారు రాశులకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మీనరాశి, ధనుసు రాశి, తులారాశి, కన్యారాశి, సింహరాశి, మేషరాశి వారికి ఎంతో ప్రయోజనంగా ఉండబోతుంది. గతంలో మొదలు నిలిచిపోయినటువంటి పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. ఎంతో ప్రశాంతవంతమైన లైఫ్ను చూడబోతూ ఉన్నారు. న్యాయపరమైన కేసుల విజయం దక్కుతుంది. ఉద్యోగాల్లో ఉన్న వారికి ప్రమోషన్స్ లేదంటే వేతనం పెరిగే అవకాశం ఉంది. ఈ యొక్క రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.